నమస్కారం దాసుభాషితం అధికారిక పాడ్కాస్ట్ ఛానల్ కథలు కబుర్లకు స్వాగతం సమర్పిస్తున్న నేను మీనా యోగీశ్వర్ ఈ వారం విడుదల గురించి మాట్లాడుకుంటున్నాం తెలుగువారందరూ తెలుసుకోవాల్సిన విధుషీమని ప్రేమలేఖలు కథా సంపుటి విడుదల ఇటీవలే తెలుగువారందరూ గర్వించదగ్గ విధంగా కేంద్ర సాహిత్య అకాడమీకి మొట్టమొదటి మహిళా కన్వీనర్గా ఎన్నికయ్యారు ప్రముఖ రచయిత్రి విమర్శకురాలు వీణా విద్వాంసురాలు పాత్రికేయురాలు అయిన ఆ బహుముఖ రంగాల విధుషీమణి గురించి తెలుగువారైన వారందరూ తెలుసుకుని తీరాల్సిందే ఆమె ఎవరో ఈ షాట్లతో మీకే తెలిసిపోతుందో ఆఖరికి నేను పేరు రివీల్ చేశాక తెలుస్తుందో చూద్దామా రెండు మూడేళ్ల చిన్న పాపాయి అమ్మమ్మ దగ్గర కూర్చుని పోతన భాగవత పద్యాలు వింటోంది కట్ చేస్తే ఇంటర్ స్కూల్ కాంపిటీషన్లో రుక్మిణి కళ్యాణం పద్యాలు చెప్పి మొదటి బహుమతి పొందారు ఇంటి నిండా ఇంగ్లీష్ పుస్తకాలు తమతో పోటీపడి ఆంగ్ల నవలలు చదివే తల్లి వార్ అండ్ పీస్ వంటి గొప్ప నవలలు చదవమని అందులో పరీక్షలు నిర్వహించే అన్నగారు కొన్నేళ్లు ముందుకు వస్తే భారతీయ సాహిత్యంలోనే మకుటాయమానం అనదగ్గ మాల్గుడి డేస్ గుల్జార్ కథలు వంటి వాటిని తెలుగులోకి అనువదించడమే కాక నెరేటివ్ టెక్నిక్ ఇన్ తెలుగు నావెల్ అనే విమర్శ గ్రంథం ఆంగ్లంలో రాసి తెలుగు సాహిత్య లోతుపాతుల్ని ఇతర భాషలకు పరిచయం చేశారు తరువాతి కాలంలో ఒక ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో తులనాత్మక పరిశీలన విభాగంలో ఎందరో పిహెచ్డి విద్యార్థులను తీర్చిదిద్దే ఆచార్య పదవిని చేపట్టారు తన శిష్యులతో గొప్ప గొప్ప సాహితీ పరిశోధనలు చేయించారు మూడేళ్ల ఆ పాప రేడియోలో రఫీ పాట రాగానే రేడియోను గాఢంగా హత్తుకునేది వెన్నెల రాత్రుల్లో తండ్రితో కలిసి రకరకాల పలహారాలు తింటూ పంకజ్ మల్లిక్ కేఎల్ సైగల్ వంటి గొప్ప గాయకుల పాటలు వినేది పాత్రికేయురాలుగా ఉద్యోగం చేసేటప్పుడు ఓపి నయ్యర్ వంటి సంగీత దర్శక దిగ్గజం పర్వీనా సుల్తాన్ వంటి మధుర గాయని మన గాంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం సుశీల ఎస్ జానకి వంటి వారిని ఇంటర్వ్యూలు చేయగలగడమే కాక సంగీతంలో ఆమె లోతులను ఆ పండితులు శ్రోతలు కూడా అభినందించారు రఫీపై ప్రేమతో రఫీకి ఒక ప్రేమ పత్రం అనే పుస్తకం రాశారు ఏడవ తరగతి చదువుతున్న అమ్మాయి తెలుగు విమర్శన రీతులకు మార్గదర్శకుడైన తన మాతామహులి ఇంటికి వచ్చే తిరుమల రామచంద్ర ఘడియారం వెంకటశేషయ్య గౌరిపెద్ది రామసుబ్బశర్మ ఆరుద్ర రామలక్ష్మి దంపతుల వంటి పండితులను చూస్తూ వారి మాటలను ఒక చెవులో వేసుకుంది డాక్టర్ సి నారాయణ రెడ్డి జివి సుబ్రహ్మణ్యం నాయని కృష్ణకుమారి బిరుదురాజు రామరాజు వంటి సాహిత్య దిగ్గజాల దగ్గర శిష్యరకం చేసే అవకాశం పొందారు ఎన్నో సాహితీ వ్యాసాలు ఉపన్యాసాలు విశ్లేషణలు విమర్శలు చేసి తెలుగు సాహిత్యంలో మహిళా విమర్శకుల పట్టిక రాస్తే మొదటి మూడు పేర్లలో ఒకటి అవదగ్గ కృషి చేశారు మాతామహులు సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు మాత్రమే కాక అన్నమయ్య కీర్తనలను స్వరపరిచి తెలుగువారికి గొప్ప కీర్తన సంపదను తిరిగి అందించిన వారు స్వయంగా వాగ్గేకారులు వీణా విద్వాంసులు తల్లి గొప్ప గాయని వీణా విద్వాంసురాలు అన్నగారు ఏల కళాకారుడు త్యాగరాజ పంచరత్న కీర్తనలను కూడా పాటలో పాడగల గొప్పవారు వారిని చూస్తూ పెరిగిన అమ్మాయి కూడా మంచి వీణా విద్వాంసురాలు అవడమే కాక కర్ణాటక హిందుస్థానీ సంగీతంపై ఎంతో మంచి అభిరుచిని పెంచుకున్నారు ఆయా పద్ధతుల్లోని అనేక రాగాలను ఎలా ఆస్వాదించాలో తెలిసిన ఆల్కెమిస్ట్ అనదగ్గ గొప్ప శ్రోత అయ్యారు మేనమామ భార్య అనారోగ్యం కారణంగా ఆమెకు నవల చదివి వినిపించడంతో తెలుగు సాహిత్య పఠనం ప్రారంభించిందా చిన్నారి పెద్దయ్యే కొద్దీ ఆ సాహితీ ప్రేమ ఎదిగి తెలుగు నవలలపై పిహెచ్డీ చేయడంతో మొదలుపెట్టి సాంఘిక నవలల్లో కథన శిల్పం అనే పుస్తకం రాయడం కేవలం పాటలు మాత్రమే ప్రసారం చేసే ఒక రేడియో ఛానల్లో భావవీచికలు పేరుతో ప్రపంచ సాహిత్యాన్ని అందులోని లోతుపాతులను తెలుగు శ్రోతలకు అందించే అంతగా సాహిత్యంపై మమకారాన్ని పెంచుకున్నారు ఇప్పటికే చాలామంది ఆమె ఎవరో కనిపెట్టేసి ఉంటారు దాసు భాషితం పురిటి దశలో ఉన్నప్పటి నుంచే తన సాహిత్య సంగీత సినిమా రచయితల కవుల పరిచయ ఆడియోలు ఇంటర్వ్యూలు అనే జీవనాధారాన్ని అందించి ఈనాడు ఇంత పరిపుష్టంగా తయారవడానికి మూలమైన ఆ మాతృమూర్తి డాక్టర్ సి మృణాళిని గారు మాతామహులు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి నుండి సంగీత సాహిత్య విమర్శనా పటిమను పుణిగిపుచ్చుకున్నారామి అన్నగారైన ప్రముఖ రచయిత పౌరహక్కుల ఉద్యమకారుడు శ్రీ కె బాలగోపాల్ నుండి భావాలు పఠనాశక్తిని అందుకొని తెలుగు సాహితీ చరిత్రలో నిలిచిపోదగ్గ మహిళా విమర్శకురాలిగా ఎదిగారు ఇలా చెప్పుకుంటూ పోతే వచ్చేవారం కూడా ఆమెపైనే వ్యాసం రాయాలి అన్ని పుస్తకాలు రాశారు అన్ని అవార్డులు సంపాదించారు ముఖ్యంగా జాతీయ స్థాయిలో తెలుగు సాహిత్యాన్ని ప్రాతినిధ్యం వహించి కీర్తి గడించారు అలాంటి మన మృణాళిని గారు రాసిన ప్రేమలేఖలు కథా సంపుటి ఈ వారం విడుదలవుతోంది ఎక్కువ శాతం నాన్ ఫిక్షన్ సాహిత్యం రాసిన వారు కాల్పనిక సాహిత్యం రాయాలంటే చాలా కష్టం అందులోనూ అంతటి విమర్శకురాలు తను రాసే ప్రతి పదాన్ని వాక్యాన్ని తానే విమర్శిస్తుంటే ఆ సాహిత్యం ముందుకు వెళ్ళడం ఎంత కష్టమో చెప్పనవసరం లేదు అనవసరమైనవి రాసేటప్పుడు ఎడిట్ చేయబడి అద్భుతమైన సారం మనకు అందుతుంది అనడంలో సందేహం లేదు కదా ఈ కథల గురించి ఇంతకన్నా చెప్పడం కష్టం విని మీరే చెబుతారు ఎంత అమృతతుల్యంగా ఉన్నాయో ఇవ్వండి ఈ వారం కథలు కబుర్లు వచ్చే వారం కథలు కబుర్లతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ఇట్లు మీ మీనా ఈ శీర్షికలోని అన్ని భాగాలను వినడానికి దాసు భాషితం యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి లింకు డిస్క్రిప్షన్లో ఉంది समग्र श्रेयसुक कुकु सोपान डब्ल्यू 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 डॉट